కాగ్నిటో కన్జ్యూమర్ ఎరా సర్వీసెస్ ఈ సిస్టర్ కంపెనీస్ 4 ఇయర్స్ నుంచి రన్ అవుతున్నాయండి. కన్జ్యూమర్ సర్వీస్ అనేది ఇప్పుడు మేము ఇనిషియేట్ చేస్తున్నాం కొత్తగా మళ్ళీ. కాగ్నిటో రెరా అనేది ప్యూర్గా మేము ఇంతకుముందు రెరా సర్వీసెస్ బిల్డర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ, రెరా రిజిస్ట్రేషన్లు చేస్తూ, బిల్డర్ ఒక ప్రాజెక్ట్ని ఎలా రిజిస్టర్ చేయాలి రెరాలో, తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రిజిస్ట్రేషన్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏం చెప్పాలి, ఎలా చేయాలి, అండ్ ఆ ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడు రెరాలో ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్పేవాళ్ళం. కన్జ్యూమర్ సర్వీస్కి వచ్చే సమయానికి అది ఫస్ట్ పార్ట్ రిజిస్ట్రేషన్ల గురించి. సెకండ్ పార్ట్ ఏంటంటే రెరాలో ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే కన్జ్యూమర్ హక్కుల్ని కాపాడుతుంది. ఇట్స్ ఎ కన్జ్యూమర్ కోర్ట్ లాంటిదండి. సో దానికోసం మేము ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళు ఎలా దాన్ని కాపాడుకోవాలి చూసుకోవాలన్న దానికోసము రెరా కన్జ్యూమర్ సర్వీసెస్ని ఇనిషియేట్ చేశాను. దీనిలో ప్రథమంగా మావి 3 సర్వీసెస్లు ఉండేయండి. ఫస్ట్ సర్వీస్ వచ్చి ఎవరైనా కన్జ్యూమర్ ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ కానీ కొనాలనుకుంటున్నారనుకోండి, అది వాళ్ళ జీవిత సంపాదన. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ఇట్స్ ఎ బిగ్ వన్, బిగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు వాళ్ళు మన దగ్గరకు వస్తే వాళ్ళు ఎక్కడ కొనాలనుకుంటున్నారో, ఏ వెండర్ దగ్గర కొనాలనుకుంటున్నారో, ఏ బిల్డర్ దగ్గర కొనాలనుకుంటున్నారో మా దృష్టికి తెస్తే వాళ్ళు రెరా రిజిస్టర్ అయ్యారా లేదా, వాళ్ళ పర్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా అప్ టు డేట్ ఉందా లేదా, సేల్ డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళకు భూమి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కానీ, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇష్యూస్ అన్నీ చూసి మేము దీని సక్సెస్ రేట్ ఏంటి, మీ రిస్క్ రేట్ ఏంటి దీన్ని కొంటే అది చెప్తాం. ఆ తర్వాత నిర్ణయం వారిది, వాళ్ళు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. బట్ సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వీరు జనరల్గా ఒక చోట తెచ్చుకోలేరో దాన్ని ఒక చోట క్రోడీకరించి వారికి ఒక రిపోర్ట్ రూపేణా మేము వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఇది ఫస్ట్ లెవెల్ అండి. సెకండ్ లెవెల్ కొందరు ఉంటారు, వాళ్ళు ఒక 3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో నేను ఏది కొనుక్కోవాలి, ఏ పద్ధతిలో కొనాలి అనే ఆలోచన ఉంటుంది వారికి కూడా. ఆప్షన్స్లో పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్స్ కానీ రిస్క్ మేనేజ్ రేట్ కానీ చెప్తాం. దాంతోపాటి ఆ రిపోర్ట్తో పాటు వారికి ఇవ్వబోయేది ఏంటంటే మీరు తీసుకున్న ఈ ప్రాజెక్ట్స్లో బిల్డర్ స్ట్రెంగ్త్ ఎంత, ప్రాజెక్ట్ స్ట్రెంగ్త్ ఎంత, సో దట్ మీరు మీ డబ్బులు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు నష్టపోకుండా. మీరు డాక్యుమెంటేషన్ ఎలా చేసుకోవాలి, మీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎలా ఉండాలి, మీకు అలాట్మెంట్ నెంబర్ ఎలా ఇస్తాడు, మీ అలాట్మెంట్ అసలు రెరా చట్టం ప్రకారం అలాట్మెంట్ లెటర్ ఎలా ఉండాలి, మీకు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి, మీకు ఏ టర్మ్స్ అండ్ కండిషన్ వస్తే మీకు మంచిది, ఇలాంటివన్నీ మీతో డిస్కస్ చేసి మీకు ఆ లీగల్ ఫార్మాలిటీ ఆఫ్ పర్చేసింగ్లో సపోర్ట్ చేస్తాం. ఇది 2వ త్వరం. 3వది ఏంటంటే ఇవన్నీ ప్రివెన్షన్స్. 3వది క్యూర్, ఇప్పుడే మీరు కొనేసి ఉన్నారు, డబ్బులు ఇచ్చి ఉన్నారు, బిల్డర్ నుంచి మీకు టైమ్లీ మీ ప్రోడక్ట్ మీకు రావట్లేదు, మీరు ఇల్లు ఈ పాటికి నా చేయికి రావాలి అనుకుంటున్నారు. లెట్స్ సే మీరు 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొంటే నెలకు 50-60 వేలు ఈఎంఐ కడుతూ మళ్ళీ రెంట్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే అది తీవ్రమైన నష్టం. అలాంటిది జరగకూడదు. ఆ జరగకుండా కాపాడడానికే రెరా ఉంది. మీరు అలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఉన్నా, మీకు మీ బిల్డర్ టైంకి ఇవ్వకపోయినా, లేదు అనుకున్న దాని పద్ధతిలో కాక వేరే పద్ధతిలో కడుతున్నా, మీకు చెప్పకుండా పూర్తిగా ప్లానే మార్చినా, ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఏం చేయాలి, మీ హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి, మీకు ప్రభుత్వం ఇచ్చేది ఏంటి, రెరా నుంచి మీకు వచ్చేది ఏంటి, ఇవన్నిటి మీద కూలంకషంగా చూసి మీరేం చేయాలో, మీరు ఎటువైపు వెళ్ళాలో దీన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించడం పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రాదర్ దెన్ పనిషింగ్ సంబడి మనల్ని మనం కాపాడుకుంటే మంచిది. కోర్టుకు వెళ్ళడము, కేసెస్ అవ్వడం ఇవి ఆపలేని పరిస్థితి, కానీ కాపాడుకోగలిగితే ఆ స్థితే రాదు. కాబట్టి మేము ఈ పక్షాన పనిచేస్తున్నాము. దిస్ ఆర్ బ్రాడ్లీ మా 3 సర్వీసెస్ అండి కన్జ్యూమర్ సర్వీసెస్కి వచ్చేసరికి. సార్, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ అనేది ఏషియాలో, ఇండియాలో బెస్ట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఉన్న పరిస్థితుల్లో మటుకు. ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు మనం బెంగళూరు చూసుకున్నా, ఇటు చెన్నై చూసుకున్నా, అన్నీ ఎగ్జాస్టివ్ పొజిషన్లో ఉన్నాయి. ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేటే అన్ని విధాల ముందుకెళ్తుంది. దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడే పాపులేషన్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం ఆస్పిరేషన్స్ జనాల్లో బాగా పెరిగాయి, లిక్విడిటీ బాగా వచ్చింది, సో కొనాలన్న ఆశ. దానివల్ల మనం ఇన్ని లక్షల కొత్త ప్రాజెక్టులు చూస్తున్నాం, నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి. ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఏమవుతుందంటే షార్ట్ కట్స్ తొందరగా ఎత్తుక్కుంటాం పెద్ద ప్రాజెక్టులు అయిపోతే. మనం కాదు, కట్టేవాళ్ళు కానీ చేసేవాళ్ళు అందరం అప్పుడేమవుతుంది, తొందరలో చూసుకోం ఏంటి, ఏ డాక్యుమెంటేషన్స్ చూడాలి, అసలు ఒక లీగల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఆ లీగల్ డాక్యుమెంట్లో ఈయనకు ఏ హక్కులు వచ్చాయి, ఆ హక్కుల్లో ఈయనకు అర్థనాడా లేదా, పర్మిషన్స్ ఎవరిస్తారు, టెక్నికల్ పర్మిషన్స్ ఎవరి దగ్గర తెచ్చుకోవాలి, ఆ పర్మిషన్స్ రైటిషియస్గా ఉన్నాయా లేదా, అవన్నీ ఉంటేనే మీరు అక్కడ కొనుక్కుంటే మీకు భద్రత.
లేని పక్షాన ఏమవుతుంది, ఎవరో ప్రాపర్టీలో హడావిడిగా యాడ్ ఇస్తారు, మీరు వెళ్ళి కొంటారు, ఆ తర్వాత తెలుస్తుంది అదని అసలు పర్మిషన్కి అప్లై చేయలేదని, ఆ తర్వాత నుంచి మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ నష్టం ఏంటంటే ఆ డిలే ఆఫ్ ది ప్రాజెక్ట్ కాదు, మీరు ఒక పక్క ఈఎంఐలు కడుతుంటారు, మీ మీద ఓ పెద్ద పెనుభారంగా మీ అప్పు ఉంటుంది, ఆ పైచల్లా మళ్ళీ రెంట్లు కట్టుకుంటూ ఉండాలి. ఇది రెండు వైపులా మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. రెండవది మేము చూసిన సంఘటనలో అప్రూవల్ ఒక రకంగా ఉంది, ప్లాట్ ఎక్కడో ఉంది, ఆ ప్లాట్ అసలు అప్రూవల్లోకి రాదు, మళ్ళీ వస్తుందని చెప్పడం, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు అబ్జెక్షన్స్ తెలుస్తాయి. అప్పుడు ప్రభుత్వం ఆపిందనగానే మళ్ళీ ఎల్ఆర్ఎస్ కట్టుకో, మళ్ళీ బీఆర్ఎస్ కట్టుకో, ఇలాంటివన్నీ వస్తుంటుంది. ఇవి కాకుండా మీకు ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే ఇనీషియల్ పీరియడ్లోనే మనకున్న లా ఏంటి అర్థం చేసుకొని అవి వర్తిస్తుందా లేదా ఆ ప్రాజెక్ట్ తీసుకునేందుకు అది మనం చూస్ చేసుకోవాలి. జనరల్గా అన్నీ మీరు చూసుకొని చేయాలంటే అవ్వదు, అసలు ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎవరు ఏ దానిలో ఏం చెప్తుంది, ఇవన్నీ మీరు చూడలేరు. ఆ పనే మేము మీకు చేసి పెడతాం. రరా వెబ్సైట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా చూడాలి అన్నది కూడా కొంచెం కావాలి, ఆ పని మేము మీకోసం చేసి పెడతాం. ఇవి ఛార్జెస్ అనేది ఫిక్స్ ప్రైస్ ఉంటుందండి. దిస్ ఇస్ మోర్ ఆఫ్ సి ఉట్టి కొంటున్నాను ది ప్రాజెక్ట్ గురించి చెప్పండి అంటే ఇట్ వుడ్ బి వెరీ నామినల్. అది కాంప్లెక్సిటీ ఉంది, ఆయనను మేము రిప్రజెంట్ చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ఆయనకు కంటిన్యూస్ ఒక 6 మంత్స్ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనుకోండి, దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్ అండ్ మెటీరియల్, హౌ యూ గోనా క్యాలకులేటెడ్ అండ్ హౌ యూ గోనా సపోర్టెడ్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ హౌ వీ రిప్రజెంట్ అండ్ హౌ హీ రిప్రజెంట్స్ టు అస్, ఆయన సమస్యను ఎలా తీర్చాలి అనే దాని మీద ఉంటుంది తప్ప నథింగ్ బియాండ్ దిస్. సర్వీస్ కాస్ట్ అనేది ఇట్ వుడ్ బి వెరీ మినిమల్. ఏంటంటే చాలా మంది బయట బిల్డర్స్ కూడా కొంతమంది రిజిస్టర్డ్ ఉండరు, సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు 60 గజాలు కొనుక్కున్న వాళ్ళు, 80 గజాలు కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సార్ వాళ్ళని మనము సజెస్ట్ చేయలేమండి. ఫస్ట్ థింగ్ 60-80 గజాల్లో కొనేవారు అందరూ వారికి తెలిసే చేశారనుకొని మనం వదిలేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే పర్మిషన్స్ రావు ఫస్ట్, దానికి పర్మిషన్ లేనిది కొన్నప్పటికే మీరు నష్టపోయారు. అక్కడి నుంచి చేయగలిగింది ఏంటంటే మీరు కట్టిన డబ్బు మీరు వెనక్కి తెచ్చుకోగలరా, అంతకుమించి మనం ఏ ప్రయత్నం చేయలేం. మన మార్కెట్ ఎలాంటిదో చెప్తానండి, నాట్ లెస్ దాన్ 2 లాక్ ఫ్లాట్స్ ఉంటాయి హైదరాబాద్లో సేల్కి, ఈచ్ ఫ్లాట్ అప్రాక్స్లో 50 లాక్స్ అనుకోండి. ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక 50,000 జీతగాడు అది కొనుక్కోవాలంటే 30 లాక్స్ లోన్ తీసుకొని 10 లాక్స్ లాస్ట్ 10 ఇయర్ సర్వీస్ అమౌంట్ తీసుకెళ్ళి దానిలో పెట్టేశాడు అనుకోండి. ఐఎమ్ సెయింగ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు వచ్చి రోడ్డు మీద కొట్లాడలేరు, ధర్నా చేయలేరు, ఏమి ఉండదు, వాళ్ళకు సపోర్ట్ ఎక్కడుంది? ఒక ప్రాజెక్ట్లో 1000 ఫ్లాట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్ ఆగితే ఒకటి కాదండి అక్కడ నష్టపోయింది, 1000 మంది నష్టపోయారు. సో అక్కడ వాళ్ళకి ఏం కావాలి, ఆ ఫ్లాట్ కావాలి, డబ్బు కూడా రిటర్న్ వద్దు, ఎందుకంటే ఈఎంఐలు కడుతుంటాడు, అక్కడికి ఆయన సిబిల్ రేటింగ్ పోతుంది, ఈఎంఐ కాస్టింగ్ వస్తుంది, అన్నీ వస్తుంది, ప్రాజెక్ట్ పూర్తవ్వాలి. దానికి రరా ఏం చేయగలదు, రరాలో చాలా పవర్ ఉంది. బిల్డర్ చేత కట్టలేని పరిస్థితి ఉండి బిల్డర్ కట్టకుండా వదిలేసినా కట్టించే సత్తా వాళ్ళకు ఉంటుంది, దానికి లీగల్గా స్టాండ్ పాయింట్స్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. సో ఇవేంటంటే మనం ఇంతవరకు వాడలేదు ఇక్కడ, అదే ఉత్తరప్రదేశ్ హర్యానా ఈ ప్రాంతాల్లో దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా వాడడం జరుగుతుంది. అక్కడ బిల్డర్ వెళ్ళిపోతే రరానే థర్డ్ పార్టీకి ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే రరా పరిధిలో ప్రాజెక్ట్ కొనుక్కొని పర్మిషన్ ఉన్న ప్రాజెక్ట్ కొనుక్కుంటే మీకు సాయం చేయడానికి రరా అనేది ఒకటి ఉంది. రరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పి ప్యూర్లీ అదొక కన్జ్యూమర్ కోర్ట్ అని ఊహించుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ కస్టమర్ల కోసం పెట్టిన కన్జ్యూమర్ కోర్ట్, దాన్ని పూర్తిగా వాడుకోవాలి, అది మనం వాడుకోవాలి అనేదే నా ఆలోచన కూడా. అందుకనే మేము దీన్ని ప్రజల్లో కొంచెం తీసుకెళ్ళి ఇంకొంచెం ఎడ్యుకేట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పటివరకు రేరాలో ఉన్న ఎంతమంది, అంటే అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ ఉంటారు కాబట్టి ఆర్గనైజ్డ్ మంది ఎంతమంది ఉన్నారు, అన్ఆర్గనైజ్డ్ ఎంత ఉన్నారు? రరాలకు రాగానే అన్ఆర్గనైజ్డ్ ఎక్స్ట్రా ఉంటుందండి, ఇంకా ఇట్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్. రరాలో ఒక ప్రాజెక్ట్ రిజిస్టర్ చేస్తే ఆ బిల్డరు రిజిస్టర్ చేస్తున్నప్పుడే ప్రతి డాక్యుమెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సీఏ సర్టిఫికేట్, ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్, ఇంజనీర్ సర్టిఫికేట్ అని 3 సర్టిఫికేట్లు ఇస్తారు. 3 ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఎంత ఖర్చు అవుతుంది కట్టడానికి, కట్టే పద్ధతి కరెక్టా కాదా, వీళ్ళు తెచ్చిన పర్మిషన్ కరెక్టా కాదా అని రాసిస్తారు. వీరందరూ దానిలో బైండ్ అయి ఉన్నారు. ఒకసారి ఇది ఇచ్చిన తర్వాత ఎవ్రీ క్వార్టర్, ప్రతి 4 నెలలకు ఒకసారి వీళ్ళు మళ్ళీ బిల్డర్ వెళ్ళి చెప్పాలి, ఏమేమి కట్టాను, ఎంత ఖర్చు అయింది, నేను అసలు మార్కెట్లో ఎంతమంది కస్టమర్లకు ఇప్పటిదాకా అమ్మాను, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంత తెచ్చాను, నా దగ్గర ఎంత ఉంది, ఈ లెక్కలు కూడా వాళ్ళు చెప్పాలి. ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు అక్కడ నుంచి నష్టం జరిగే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది.
ఇంత చేసి మీకు ఏమైనా డిలేస్ ఉంటే మీకోసం వచ్చి నుంచడానికి రరా ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ రరా విల్ హెల్ప్. రరా ఎలాంటిదంటే దీన్ని సరిగ్గా ప్రజలు వాడుకోగలిగితే మీకు రియల్ ఎస్టేట్లో నష్టంగా రాదు. రరా ప్రాజెక్ట్ కాందాన్ని కొన్నారు అన్నారు, మీరు చెప్పిన ఇందాక 86 గజాలు 60 గజాలు గ్రామ పంచాయతీ లేఅవుట్లు, లేకపోతే మా ఊర్లో మేము కట్టేసిన అపార్ట్మెంట్ ఏమవుతుంది కొనుక్కొని రిజిస్టర్ చేస్తాం. తర్వాత సడన్గా గవర్నమెంట్ ఒకరోజు అంటది అనాథరైజ్డ్లు మేము రిజిస్టర్ చేయమంటుంది. ఆ రోజు లాస్ట్ మనం చూసాం ఒక 6 నెలలు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయని. అలాంటి పరిస్థితి వస్తుంది, అప్పుడు మళ్ళీ పోయి ఎల్ఆర్ఎస్ కట్టు, మళ్ళీ పోయి బీఆర్ఎస్ కట్టు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం రరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్సే కొనాలి. రరా రిజిస్టర్డ్ ఉన్న ప్రాజెక్టులో కొనుక్కున్నా కూడా మీకేమైనా డిలే అవుతున్నా ఏం జరుగుతున్నా ఇంట్రెస్ట్ వేసి కట్టేస్తుంది, రెంట్ కట్టిస్తుంది ప్రభుత్వం, అంత బలం రరాకుంది. సో మా సజెషన్ అదే, మేము చెప్పాలనుకున్నది కూడా ప్రజలకు అదే, మీరు అక్కడెక్కడ కొనగండి. మనకు పోర్టల్ ఉంది రరాది, ఎవ్రీ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. మీకు డౌట్లు ఉంటే డాక్యుమెంటేషన్ చూసి చెప్పడానికి మేమున్నాము, మంచి చెడు చూసి మీరు ఒకటి కొనుక్కోవచ్చు. అదే మా ప్రక్రియ కూడా. అగైన్ వీఆర్ నాట్ ఏ మార్కెటింగ్ కంపెనీ అండి, మేము ఏ కంపెనీని ఇక్కడ రిప్రజెంట్ చేయము. మేము మీరు వస్తే ఇక్కడ కొనండి అని మేము చెప్పాం, మీరు ఏదైనా ఎంచుకొని వస్తే అది మంచిగా ఆడదని చెప్తాం అంతవరకే. ఇంకొకటి అంటే ఇప్పుడు ఒకవేళ ప్రాజెక్ట్ 1 ఇయర్లో పూర్తి చేస్తామని చెప్పి లేదు, 3-4 ఇయర్స్ పెండింగ్ అయిందన్న, సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి లీగల్ యాక్షన్స్ అండి? ఇప్పుడు లెట్స్ ఏ సర్టన్ పీరియడ్, ఇప్పుడు మన జిహెచ్ఎంసీ పరిధి కానీ చెండీ పరిధిలో కానీ ఒక బిల్లింగ్ అప్రూవల్ తీసుకుంటే వాళ్ళు కట్టడానికి 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ పర్మిషన్ ఇస్తారు, అది డాక్యుమెంట్లో ఉంటుంది. రరాలో రిజిస్టర్ చేస్తున్నప్పుడు కూడా ఆ బిల్డర్ చెప్పాలి ఎన్నాళ్ళలో కంప్లీట్ చేస్తానని, బ్లాక్ వైజ్ చెప్పాలి. చెప్పిన తర్వాత అది చేయలేని పక్షాన మనందరికంటే ముందు రరానే వాడికి నోటీస్ పంపిస్తుంది, ఏమైనా నువ్వు ఈ టైం కల్లా కడతా అన్నావు పూర్తి అవ్వలేదు, నీ రరా సర్టిఫికేట్ని ఆపేస్తున్నా అంటుంది. వాళ్ళకి బ్యాంక్ లోన్స్ రావు, కన్జ్యూమర్కి బ్యాంక్ లోన్స్ రావు అమ్మడానికి. అప్పుడు తను ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకొని రీజన్స్ చెప్పాలి ఎందుకు ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తున్నాను. ఆ ఎక్స్టెన్షన్కి అప్లై చేయడం కూడా సులువు కాదు. ఇప్పుడు దాకా ఎంతమంది అయితే కొన్నారో వాళ్ళల్లో 2/3 మెజారిటీ రిటర్న్గా ఇవ్వాలి రరాకు, మాకు అభ్యంతరం లేదు ఈయనకి ఎక్స్టెన్షన్ టైం ఇవ్వండి అని. అంత బలాన్ని మీకు కన్జ్యూమర్కి ఇస్తుంది. సో తప్పు చేయాలన్నా కష్టమైపోద్ది బిల్డర్కి, డిలే చేయాలన్నా చాలా కష్టం. డిలే జరిగితే అది జెన్యున్ రీజన్ అయితేనే బిల్డర్ అంతో ఇంతో ఏమైనా చెప్పగలరు, అది జెన్యున్ కాని పక్షాన దెన్ హీ విల్ హ్యావ్ గుడ్ పెనాల్టీ. సో ఎలా చూసినా కన్జ్యూమర్కి ఒక కొండంత అండ రరా నుంచి వెళ్తే మనకు. సో అంటే పెనాల్టీ అనేది రరా నుంచి వస్తుంది? ఆ రరా వారి మీద విధిస్తుంది. రరా ఒక క్యాజువల్ జ్యుడిషరీ, అది ఒక కోర్టు, ఖచ్చితంగా కట్టాల్సిందే. దానివల్ల కస్టమర్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది సార్? కస్టమర్ బెనిఫిట్ అంటే ఏంటంటే మీకు మానిటరీగా అక్కడ నుంచి ఏదో వస్తుందని నేను చెప్పను, వస్తాయి కూడా కానీ ఐ నాట్ సే దట్ దానికోసమే జరుగుతుంది ఇదంతా అని. మీకు ఏంటంటే సర్టనిటీస్ ఉంటాయి, మీరు ప్రతిసారి వెళ్ళి ఒక వ్యక్తి ఒక ముందు ఒకరి ముందు నుంచొని అడిగేదానికి, మీరు వెళ్ళి ఒక వ్యవస్థను అడిగితే ఆ వ్యవస్థ సమాధానం చెప్పేదానికి అన్ని రిటర్న్ మీద ఉంటాయి. సో యూ హ్యావ్ యువర్ గ్రౌండ్స్. చెప్పిన టైంకు ఒకసారి లేదు, రెండోసారి లేదు, మూడోసారి నుంచి రెంట్ నువ్వు కట్టంటది లేదు, ఇంట్రెస్ట్ పే చేయి వాళ్ళ ఈఎంఐస్ కన్నిటికి కలిపి నువ్వు ఇంట్రెస్ట్ పే చేయి అంటది. ఒక జడ్జిమెంట్లో బాంబేలో ఒక బిల్డర్కి అందరు ఈఎంఐలు కట్టమంది, నువ్వు ఇంకా 6 మంత్స్ పడుతుంది అన్నాడు. సో ఈ 6 మంత్స్ ఈఎంఐలు వాళ్ళకి నువ్వు కట్టేసేది. సో అలా జరిగినట్టు ఉన్నాయి, రెంట్లు కట్టించినట్టు ఉన్నాయి, రెంట్ ఇచ్చారు అపార్ట్మెంట్ వాడు ఉన్నట్టు ఆ రెంట్ను పే చేయించింది ఉత్తరప్రదేశ్లో, పే చేస్తున్నారు ఈరోజు కూడా 1 ఇయర్ నుంచి పే చేస్తున్నారు బిల్డర్స్. అలాంటివి ఉన్నాయి, అది ఎక్స్ట్రీమ్. బిల్డర్ సమయానికి చెయ్యక ఇంకా దాన్ని సీరియస్గా తీసుకోకపోతే అలాంటివి జరుగుతుంది. కన్జ్యూమర్కి నష్టం ఏంటి, లాభం ఏంటి, తను నష్టపోకుండా ఉంటాడు. అది ప్రస్తుతానికి ఇంకా మనము ఆ స్థాయికి వెళ్ళలేదండి. 2016లో ఈ చట్టం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర చాలా సీరియస్గా తీసుకున్నాయి. 12,000 కేసులు మహారాష్ట్రలో జడ్జిమెంట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మన రాష్ట్రంలో ఇంకా అంత స్థాయికి మనం పోలేదు. హోప్సో ఈ ఇయర్ మనం వెళ్తామని ఆశిస్తున్నాం.